రాష్ట్రంలో పత్తికి మద్దతు ధర దక్కడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు పత్తి రైతులు. అంతర్జాతీయ స్థాయి రేట్లు, తేమ శాతం వంటి కొర్రీలతో కొందరు ప్రైవేట్ వ్యాపారులు రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. దీంతో తమకు 10,000 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు రైతులు. 75 లక్షల క్వింటాల పత్తి దిగుబడులు వచ్చాయి. మార్కెట్ యార్డులో గత 3.5 నెలల కిందట కొనుగోలు ప్రారంభించింది. సీసీఐతో ఆశించినంత మద్దతు ధర లభించలేదు. ప్రైవేటు వ్యాపారస్తులు ధర పెంచకపోవడంతో వేరే గతి లేక గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను అమ్ముకున్నారు రైతులు. గతేడాది 9,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం 7,000 రూపాయల లోపే చెల్లిస్తున్నారు. కొర్రీలతో ప్రైవేటు వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇత్తనాలకు రేటే, కొట్టే మందులకు రేటే, పోసే మందులకు రేటే, రైతులకు కూడా మాకు రేట్ లేదు. కౌలుకు ఇప్పుడు పట్టుకుందామంటే వాళ్ళు రేట్లు ఎక్క వేస్తున్నారు. మా బతుకు ఎట్లా మరి చెప్పండి మీరు. ఎక్కడికి 25,000 పెట్టి పడుతున్నాం మేము భూమి, మాకేం మిగులుతున్నాయి లెక్కలు చెప్తే. మరా పండించిన పంటకు కూడా మాకు గిట్టుబడి ఎక్క దిగబడి లేదు. మర రేట్లు లేవు, కూలి అయితే ఎక్క వెరుగు లేదు. 10 రూపాయల కిలోతో ఏర్పించుకుంటున్నాం. ఆటో కిరా 700 రేటు ఉన్నది. మార్కెట్లోకి తీసుకువచ్చిన పత్తికి ఖచ్చితంగా పట్టా పాస్బుక్ ఉండాలనే నిబంధన కౌలు రైతులకు శాపంగా మారింది. యజమానులు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యాపారస్తులను, దళారులను ఆశ్రయించారు కౌలు రైతులు. మిగ్జామ్ తుఫాన్ వల్ల పత్తిలో తేమ శాతం పెరగడంతో రైతులు ఆశించిన మద్దతు ధర లభించలేదు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తామన్నారు సీసీఐ అధికారులు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు కౌలు రైతులు. సీసీఐ ద్వారానే పత్తి కొనుగోలు జరుగుతుంది, కానీ రైతులందరికీ చాలా అన్యాయం జరుగుతుంది. సీసీఐ కార్పొరేషన్ వాళ్ళు 7,020 రూపాయలుగా మద్దతు ధరగా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం 69,50 తోటే, అంటే పింఛన్ సైజు తక్కువ వస్తున్నదని కారణం చూపి మద్దతు ధర ఇవ్వకుండా 50 రూపాయలు కోత పెట్టడం జరిగింది. ఇది రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇది ఇప్పటికైనా ప్రభుత్వము, కలెక్టర్ అధికారులు కానీ ఇక్కడ చర్య తీసుకొని మద్దతు ధర ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. జిల్లాలో ఆదిలాబాద్, జైనత్, బోత్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నిర్మల్, భెంస, ఆసిఫాబాద్ మార్కెట్లో 110 రోజులుగా పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. మద్దతు ధరను సీసీఐ క్వింటాలకు 7,020గా ప్రకటించింది. జిల్లాలో ఇప్పటి వరకు 50 లక్షల క్వింటాల కొనుగోలు జరిగాయి. ఇందులో ప్రైవేటు వ్యాపారుల వాటానే ఎక్కువ ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధరను 6,620 నుంచి 7,020కి పెంచి మీడియం స్టేపుల్కు 6,620, లాంగ్ స్టేపుల్ 7,020గా నిర్ణయించింది. అంతర్జాతీయంగా పత్తి గింజల రేటు పడిపోవడంతో రాష్ట్రంలో దాని ప్రభావం పడుతుంది. ప్రైవేటు పర్చేస్కు మొగ్గు చూపుతున్నారు పత్తి రైతులు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలకు 6,300 ఇస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవంగా పత్తికి సంబంధించినటువంటి సీసీఐ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర 7,020 రూపాయలు. మొదట్లో దాన్ని 7,020 తోటి మైచర్ ఉన్నదని చెప్పి కట్ చేసి తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ 15,65,000 క్వింటాలు కొనుగోలు చేశారు సీసీఐ వాళ్ళు. ప్రైవేట్ వ్యాపారస్తులు 4,24,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. వాస్తవంగా ఈ సంవత్సరము ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మకుండా నేరుగా సీసీఐకి అమ్మడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. గత సీజన్లో రికార్డు ధర లభించగా ఈసారి మంచి రేటు లభిస్తుందని భావించారు పత్తి రైతులు. ఈ సీజన్ ప్రారంభంలో అకాల వర్షాలతో పంటలు నీట మునగడంతో ఆశించిన రీతిలో పూత రాలేదు. దీనికి తోడు దసరాకు ముందు ఎండల తీవ్రత పెరగడం దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5 క్వింటాలకు మించడం లేదు. దీంతో ఒక్కో రైతు ఎకరాకు 8 క్వింటాల దిగుబడిని కోల్పోయారు రైతులు. సీసీఐ రూల్స్ మేరకు కొనుగోలు చేస్తున్నామంటున్నారు మార్కెట్ కమిటీ అధికారులు. ఇప్పటి వరకు 14,411,000 కొనుగోలు చేయడం జరిగింది. సో దీనికి గాను 50,000 మంది రైతులు లబ్ధి పొంది ఉన్నారు. సో ఈల్డ్ ప్రకారం చూస్తే మనకి యావరేజ్ ఈల్డ్ 7 ఇవ్వడం జరిగింది. సో 4 లక్షలకు 4,28,28 లక్షలు, దానికి గాను సుమారు ఇప్పుడు మనకు 16 లక్షలు రావడం జరిగింది జిల్లాలో. మిగతా 8 లక్షలు రావచ్చని మేము అంచనా వేయడం జరుగుతుంది. సీసీఐ 7,020 మనకు మొదలు పెట్టుకొని ఇప్పుడు 69,20తో కొనడం పెట్టింది. సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేక తక్కువ రేటుకు పత్తి పంటను అమ్మలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు.